అఘోర మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ అష్ట దిగ్బంధన మంత్రం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పరిష్కారం భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఇరవై ఒక్క రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును వివరాలకు మా ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ జీరో నైన్ విజయ్ ఆంటోనీ తన కూతురు మేరా మరణంతో షాక్ కు గురయ్యారు తన కూతురుని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఆయన పలు ఈవెంట్లకు తీసుకెళ్లేవారు తన అల్లరి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవారు అయితే తీవ్రమైన ఒత్తిడి తట్టుకోలేక మేరా ప్రాణాలు తీసుకోవటం విజయ్ ని ఆమె తల్లిని తీర్చలేని వేదనకు గురిచేసింది కొన్నాళ్ల క్రితమే నా శక్తి నా బలం నా కూతురే అంటూ ఫాతిమా పెట్టిన పోస్ట్ ఇంకా అలాగే ఉంది అంతేకాదు అంత్యక్రియలకు ముందు ఇక తన కూతురిని చూడలేరని తెలిసిన తర్వాత ఫాతిమా కాసేపు తన కూతురి మొహాన్ని తనవితేరా చూసుకుని చేతు నీళ్లతో తడిమింది తొమ్మిది నెలల కడుపులో మోశాను పదహారేళ్లు నీతోనే ఉన్నాను కదమ్మా అమ్మకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావు తల్లి అంటూ రోధించిన తీరుతో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు పాపం విజయ్ ఆంటోని తన బిడ్డను చూస్తూనే ఉన్నాడు తన కళ్ళ నుంచి నీరు కూడా రాక రగిలిపోతున్నాడు చివరిసారిగా తన బిడ్డ నుదుటిపై ముద్దు పెట్టి ఇక వెళ్లిరా తల్లి మమ్మల్ని వదిలేసి వెళ్లావంటూ చిరుకోపంతో నీకు ఆ దేవుడి స్వర్గంలోనైనా శాంతిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానంటూ తుది వీట్కోలు పలికారాయన వాస్తవానికి అంత్యక్రియలు పంతొమ్మిదినే చేయాలనుకున్నారు చివరి సెమటరీలో చేయాలనుకున్నారు కానీ అనుమతులు రాకపోవడంతో ఆలస్యమైంది కూతురును పోగొట్టుకున్న ఆంటోనీ కుటుంబాన్ని తమిళ హీరో మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు ఇది కష్టకాలం ధైర్యంగా ఉండండి మీకు ఏ అవసరం వచ్చినా మద్దతుగా ఉంటానని చెప్పారు ఆయన ఆ తర్వాత సింబు కుష్బు సుధా సింగర్ చిన్మయి ప్రభుదేవ సత్యరాజ్ సహా ఎంతో మంది ప్రముఖులు విజయ్ ఆంటోనీ ఇంటికి వెళ్లి మీరాకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంత్యక్రియలు పూర్తి చేశారు ఇక తమ బిడ్డ మీరా కోసం చర్చిలో ప్రార్థన ప్రార్థనలు చేశారు కుటుంబ సభ్యులు జీవితంలో ఎంతో సాధిస్తుందని విజయ్ దంపతులు కలలు కన్నారు కానీ సడన్ గా ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని కలలో కూడా అనుకోలేదు మీరాకు తండ్రి విజయ్ తో అనుబంధం ఎక్కువ తనకు ఏ సమస్య వచ్చినా సరే ఫోన్ చేస్తుంటుంది షూటింగ్ లో నాన్న బిజీగా ఉంటాడని చెప్పినా కూడా తల్లి మాట మాత్రం వినేది కాదట తండ్రి కష్టపడుతుంటే తల్లి ఫాతిమా పదహారు కూతురు వెంటే ఉండేది ఇక చిన్న కూతురు లారా పెద్దయ్య వరకు కూడా ఆమె ప్రొడక్షన్ పనులు చూసుకునేందుకు బయటకు కూడా వెళ్లలేదు తమ జీవితంలోకి కాంతులు తెచ్చిన మీరా సడన్ గా వెళ్లిపోవడంతో వారి జీవితంలో జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి ముఖ్యంగా విజయ్ ఆంటోనీకి పోరాటం తెలిసిన వ్యక్తి లేని స్థాయి నుంచి తండ్రి ఎదిగినా కూడా నాన్ను స్ఫూర్తిగా తీసుకుని నిలబడితే బాగుండేదని ప్రముఖులు మీడియా ముందు తమ బాధన వ్యక్తం చేశారు విజయ్ ఆంటోనీకి నచ్చని పదం ఆత్మహత్య ఏడేళ్ల వయసులోనే తండ్రి చనిపోయి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన దృశ్యం ఇంకా తన మనసులోనే ఉంది ఆ బాధే కసిగా జీవితంలో ఎదిగేందుకు ఇచ్చింది అమ్మ కష్టాన్ని వృధా చేయొద్దని పైకి వచ్చాడు కానీ ఇప్పుడు కూతురు మృతదేహం కూడా ఫ్యాన్ కు వేలాడుతుంటే కళ్ళారా చూడాల్సిన దురదృష్టం విజయ్ ది ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు తన స్నేహితుడి కష్టం తెలుసంటూ నటుడు హీరో విశాల్ ఓ పోస్ట్ పెట్టారు విజయ్ నా క్లాస్మేట్ మేము కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం ఇలాంటి కష్ట సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి నీకు నేనున్నానంటూ ఎమోషనల్ మెసేజ్ ను విజయ్ కి రాశారు ఆయన సినిమా ఇండస్ట్రీ మొత్తం విజయ్ కి ధైర్యం చెబుతోంది కానీ మాటలతో వచ్చే ధైర్యమా విజయ్కి జరిగిన నష్టం తన పదహారేళ్ల ప్రాణం జీవితం సడన్ గా వెళ్లిపోయింది ఆ బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం మీరు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఈడో అప్డేట్స్ పై మా ఛానల్ ఫాలో అవ్వండి